హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు నేను లాంగ్ వీడియో పెట్టి ఈ వీడియో నేను చూపించబోతున్నానంటే, మనం ఎప్పుడైతే ఏదైనా ఆన్లైన్ ఆర్డర్లో మనం ఇలా లెగిన్స్ కానీ ఏదైనా ప్యాంట్స్ పెట్టుకున్నప్పుడు అవి మనకి చాలా పెద్దవి అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రిటర్న్ పెట్టే ఛాన్స్ కూడా లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఇందులో ఒక టిప్ అని చూపిస్తానండి. దాని ద్వారా మీరు ఈజీగా దాన్ని మళ్ళీ మీరు సర్చ్ చేసుకొని నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు. సో అదేంటి అంటే, వెనకాల వేస్ట్ బెల్ట్ దగ్గర మనం ఒక 5 ఇంచుల దాకా ఇట్లా కుట్ల నిప్ప తీసుకోవాలండి. మనకి ఎలాస్టిక్తో సహా క్లాత్కి మనకి కుట్టు ఉంటుందన్నమాట. సో మీరు ఆ కుట్లు అనేది ఇప్ప తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిషన్ కనుక లేకపోయింటే ఇదంతా ప్రాసెస్ అనేది మీరు హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో ఇక్కడ మనం కుట్లని ఒక 5 ఇంచెస్ దాకా తీసేసుకున్నాక మనం ఎలాస్టిక్ మొత్తం సపరేట్ చేయాలండి లోపల నుంచి. ఫస్ట్ మీకు ఎంతైతే లూజ్ ఉంది అని అనుకుంటున్నారో అంత వెడల్పు మీరు ఎలాస్టిక్ అనేది లూజ్ చేసుకోవాలి. ఇందులో మీరు ఎలాస్టిక్ కనుక మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఒకవేళ మళ్ళీ టైట్ అయింది మనం లూజ్ చేసుకోవాలి అంటే, మీరు ఎలాస్టిక్ని కట్ చేయకుండానే నార్మల్గా ఉంచేసేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. లేదు అనుకుంటే, మీరు అవసరం లేదు అనుకుంటే కట్ చేసుకుని మన ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఆప్షన్ అది. ఒకవేళ మీకు ఎలాస్టిక్ కనుక టైట్ అయినట్లయితే, ఒకవేళ ప్యాంటే మీకు లూజ్ అవ్వకుండా టైట్ అయినట్లయితే, మీరు ఇంకొక ఇలా 1.5 ఇంచ్ ఇలా మనకి ఎలాస్టిక్ అనేది బయట దొరుకుతుంది. సో దాన్ని తెచ్చేసుకుని మీకు ఎన్ని ఇంచెస్ అయితే వెడల్పు అనేది తగ్గుతుందో అన్ని ఇంచెస్ మీరు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను షార్ట్ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, అందుకని మీకు లాంగ్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ నీట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. అసలు మీకు ఎలాస్టిక్ అనేది వద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే, ఈ ఎలాస్టిక్ మొత్తం మీరు ఇప్ప తీసేసేయండి. ఇప్ప తీసేసి మీరు నార్మల్గా మనం నాడ అనేది కట్టుకుంటాం కదా, సో మనం దీన్ని బందులాగా కూడా పెట్టేసేసుకుని లోపలికి పంపించేసేసి దాన్ని నార్మల్గా అంచు అనేది కుట్టేసుకుంటే మనకి ఈజీగా నాడ అనేది పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా సరిపోవట్లేదు వేస్ట్ అనేది, మనకి ఇంకా లూజ్ అనేది కావాలి అనుకునే వాళ్ళకైతే ఇంకో ప్రాసెస్ అనమాట. మీరు ఏ ప్రాసెస్ అయినా నచ్చితే మీ ఇష్టం అండి, ఏదైనా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా, అలా మీకు అవసరం లేదంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మడత పెట్టేసేసుకొని స్టిచ్ అనేది ఇట్లా మిషన్ మీద చేసేసానండి నేనైతే. మీరు హ్యాండ్తో అయినా కుట్టేసుకోవచ్చు. అండ్ ఇట్లా మనం కుట్టుకున్నాక ఏం చేయాలంటే, పక్కన ఇంకొక 4 ఇంచెస్ వెడల్పు అనేది మనం ఇంకా కుట్లనే ఇప్పు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి సెట్ చేయాలి కదా, మనం దానిలో సెట్ చేయాలి అంటే కంపల్సరీగా ఇంకొక 4 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు మిషన్ మీద లాక్కొని నీట్గా కుట్టుకోవాలి. మీకు మిషన్ లేకపోయినట్లయితే చేత్తో అయినా కుట్టేసుకోండి. ఒకవేళ మిషన్ మీద మీకు చేత కావట్లేదు ఇట్లా లాక్ కుట్టుకోవటం అనుకుంటే ఏం చేస్తారంటే, పిన్స్ పెట్టుకోండి. ఈ గుండు పిన్నీస్ అనేవి ఉంటాయి కదా, మనం అవి పెట్టేసేసుకొని ఎక్కడికక్కడ మనం లాగేసుకొని ఇట్లా కుట్టేసుకోవచ్చు ఈజీగానే. నాకైతే లైన్స్ కొద్దిగా అటు ఇటు వచ్చినాయండి, ప్రాబ్లం ఏం లేదు. మనకైతే కుట్టుబడితే ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంకా మడత పెట్టుకునే వాళ్ళు అయినట్లయితే, అంటే ఎలాస్టిక్ ఇంకా నేను పెట్టిన దానికన్నా ఇంకా ఎక్కువ పెట్టాలి అనుకునే వాళ్ళు అయినట్లయితే, మీరు వెనకాలే అటు ఇటు చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకోండి. అంటే ఒకే షాట్ నేను మడత పెట్టాను కదా, అట్లా కాకుండా ఇటు కొంచెం అటు కొంచెం మీరు మడత పెట్టేసుకుని కుట్టేసుకోండి. అప్పుడేంటంటే మీకు కొద్దిగా ఒకే చాట లేకుండా గుట్ట అనేది కొద్ది కొద్దిగా మీరు పోర్షన్స్ అనేవి పెట్టుకున్నట్లుగా ఉంటుంది. సో చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. నాకు కొద్దిగానే కాబట్టి నేను ఒక్క సైడే పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. సో నాకైతే బాగా నచ్చింది అండ్ నాకు బాగా సెట్ అయింది కూడా. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్స్ సెక్షన్ అడగండి, డెఫినెట్గా మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.